మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించిన పాత పెన్షన్లకు ఏదావిధంగా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుండగా తాజా మార్గదర్శకాల ప్రకారం వారికి సంబంధించి కూడా కొంతమందికి వెరిఫికేషన్ స్టార్ట్ చేయబోతున్నట్లు అలాగే మనకు ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అంటే గత ఆరు నెలలుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికీ పెన్షన్ల పంపిణీ అనేది ఈ నెల ఓటో తేదీ నుంచి అంటే జూలై ఓటో తేదీ నుంచి పంపిణీ చేయవలసి ఉండగా దీనిని ఆగస్టు ఓటో తేదీ నుంచి పంపిణీ చేయాలని గతంలో నిర్ణయించగా తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం మరొక నెల రోజుల పాటు అంటే ఆగస్టు నెలలో కూడా కొత్త పెన్షన్ కార్డులు మంజూరు చేసేదానికి అవకాశం లేకుండా ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే గత ఆరు నెలలుగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వారందరికీ సంబంధించి గత నెలలో వెరిఫికేషన్ అనేది పూర్తి చేయాల్సి ఉండగా అంటే వారందరికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి చివరిలో వారికి సంబంధించిన ఈ కేవ్ లిస్ట్ అనేది గత నెలలో విడుదల చేయాల్సి ఉండగా అయితే ప్రస్తుతం జగనన్న సురక్షా పథకానికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ అనేది గ్రామ వాలంటీర్ల ద్వారా అయితే జరుగుతోంది ఈ జగనన్న సురక్షా పథకంలో భాగంగా ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు రాకపోయినా వారందరికి సంబంధించిన అప్లై చేసే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఈ జగనన్న సురక్ష పథకంలో భాగంగా పెన్షన్ అనేది రాకపోయినా అటువంటి కూడా ఒకేసారి చేసి కొత్త కార్డులు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకోవడం జరిగింది గతంలో వచ్చిన అప్డేట్ ప్రకారం తేదీన కొత్త పెన్షన్ కార్డులు పంపిణీ చేయాలని గతంలో నిర్ణయించడం జరిగింది అంటే కొత్త పెన్షన్ కార్డులు ఎవరికైతే వచ్చాయో అటువంటి వారందరికీ ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంపిణీ చేయాలని గతంలో అప్డేట్ అయితే విడుదల చేయగా మనకు జగనన్న సురక్ష పథకానికి సంబంధించిన కార్యక్రమం అనేది ఈ నెల చివరికర వరకు జరగాల్సిందంటే ఈ నెల ముప్పై తేదీ వరకు జగనన్న సురక్ష పథకానికి సంబంధించిన కార్యక్రమాలు అనేది అన్ని జిల్లాల్లోని గ్రామ గ్రామ అలాగే వార్డు సచివాలయాలు అయితే జరుగుతున్నాయి అయితే కొంతమందికి మాత్రం ఆగస్టు నెలలో కూడా ఈ యొక్క జగనన్న సురక్ష పథకానికి సంబంధించిన కార్యక్రమాలు జరగబోతున్నట్లు వీరందరికి సంబంధించి కూడా కొంతమందికి అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే వచ్చే నెలలో కూడా ఈ యొక్క జగనన్న సురక్ష పథకాన్ని కంటిన్యూ చేయబోతున్నట్లు వచ్చే నెల పదిహేనో తేదీ తర్వాత కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి వచ్చే నెల చివరి ఈ యొక్క లబ్ధిదారులు అందరికి సంబంధించి అంటే కొత్తగా వచ్చిన పెన్షన్ కార్డులు అందరికి సంబంధించిన ఈ కేవైసీ లిస్టు విడుదల చేయబోతున్నట్లు ఆగస్ట్ నెల చివరాకర్ కొత్త పెన్షన్ కార్డు అనేది పంపిణీ చేసి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ కార్డులు ఎవరికైతే వచ్చాయో అటువంటి వారందరికీ సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఈ మధ్య కాలంలో సరే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి కార్డులు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ తర్వాత పెన్షన్ కార్డులు అయితే ఇవ్వచ్చు ఒకవేళ ఇచ్చినా కూడా వారికి సంబంధించిన పేమెంట్ మాత్రం సెప్టెంబర్ ఒకటో తేదీని మాత్రమే ఇచ్చేదానికి అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే తప్పనిసరిగా సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే అంటే ముందుగానే మీకు పెన్షన్ కార్డులు అనేది ఇచ్చినా కూడా మీకు సెప్టెంబర్ ఒకటో తేదీన మాత్రమే మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే పెన్షన్ సంబంధించి ఎవరికైతే ఈ మధ్య కాలంలో గ్రీవెన్స్ అనేది రిజిస్టర్ చేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మీకు ఒక నంబర్ అనేది వస్తుంది ఆ యొక్క నంబర్ కనుక మీరు ఎంటర్ అనేది చేసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి సంబంధించి వృద్ధాప్య పెన్షన్ అంటే పెన్షన్ పెన్షన్కి వీరు అప్లై అనేది చేసుకున్నారు వీరికి సంబంధించిన అప్రూవల్ అనేది రావడం జరిగింది వీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారంటే రెండు వేల ఇరవై మూడు నాలుగు నెల ఇరవై ఐదో తేదీ అంటే గత మూడు నెలలకైతే వీళ్ళు అప్లైన్ అయితే చేసుకున్నారు అదే రోజున వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది పూర్తి కావడం జరిగింది అలాగే వీరికి సంబంధించిన అప్రూవల్ అనేది తర్వాత రోజున వీరికి సంబంధించి అయితే రావడం జరిగింది అంటే దాదాపుగా రెండు రోజుల్లోనే వీరికి సంబంధించిన పెన్షన్కి సంబంధించి అప్రూవల్ అయితే రావడం జరిగింది మీరు కూడా పెన్షన్ కార్డుకి అప్లైన్ అయితే చేసుకుని ఉండి మీకు సంబంధించి యొక్క ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ కనుక తెలిసిన లేకపోతే గ్రీవెన్సీ ఐడి నెంబర్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి లేదా మీరు పాత పెన్షన్దారులు కనుక ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ తెలుసుకోవాలనుకున్నా కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క కొత్త లింక్ మీకు అయితే అందజేశాను ఇక్కడ మీకు సంబంధించి పెన్షన్ కార్డు మీద ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయండి లేదా రేషన్ కార్డు నెంబర్ కనుక ఎంటర్ చేసి మీకు సంబంధించిన జిల్లా మండలం అలాగే పంచాయతీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తుంది అలాగే ఎవరికైనా సరే పెన్షన్ కార్డు అనేది తొలగించినా కూడా ఎందుకు తొలగించారనే వివరాలు మీకు అయితే రావడం జరుగుతుంది